ఆత్మహత్య చేసుకున్న నవీన్ హెల్మెట్ లో మీ కొట్టు రసీదు ఉంది. ఎందుకు మొహం మారుతోంది? అలాంటిది ఏమీ లేదు సార్. చెప్పరా సార్, వాడు తెంచిన చైన్ తీసుకొచ్చి తాకట్టు పెడతాడు సార్. దానికి సగం డబ్బు ఇస్తాను సార్. సార్, ఆత్మహత్య చేసుకున్న నవీన్ ఓ చైన్ తెంచి అక్యూజ్డ్ సార్. ఇంతవరకు డ్రగ్ చైన్ స్నాచింగ్ ఒకే గ్యాంగ్ చేసినట్టు నార్కోటిక్స్ కదా కేసు వచ్చింది. లేదు సార్. క్రిస్టియన్ కి ఫోన్ చేసి సిటీలో 10 ఇయర్స్ క్రైమ్ డేటా ని వాట్సాప్ చేయండి. చిన్నస్వామి సార్, మీరు కమిషనర్ ఆఫీస్ కొనండి, నేను వస్తాను. ఓకే సార్. హలో క్రిస్టియానా, సాటన్ స్లేవ్స్ యొక్క రూల్స్ మీరితే ఏం జరుగుతుందో ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈసారి గేమ్ జాగ్రత్తగా ఆడండి. ఓకే చీఫ్. రెడీ గో. సార్, కాసేపటి ముందు 45 చోట్ల స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు. అంటే ఎక్కడెక్కడ కెమెరాలు లేవో వాళ్ళకి తెలుసు. ALX, బైక్స్, డ్రగ్స్, చైన్ స్నాచింగ్, వీటికి ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నట్టుంది. అర్జున్, సిటీ క్రైమ్ డేటా వచ్చేసింది. ఈ రోజు జరిగినట్టుగా ఒకే రోజు ఎక్కువ చైన్ స్నాచింగ్స్ ఎప్పుడైనా జరిగాయేమో చూడు. ఓకే, 5 మినిట్స్. January 18, 2021 40 స్నాచింగ్స్. February 16, 56 స్నాచింగ్స్. March 24, 60. అర్జున్, చివరి 5 సంవత్సరాల్లో తరచు జరిగింది, ప్రతి నెల 1 లేదా 2 సార్లు. ఇంచుమించు 4,800 చైన్ స్నాచింగ్స్ అర్జున్. 15,000 ఉంది, 18,000 ఉంది, 20,000 ఉంది. సోఫియా, చైన్ స్నాచింగ్ జరిగిన డేస్ ని బ్లాక్ డేస్ అనుకుందాం. బ్లాక్ డేస్ కి ముందు వెనక ఏదైనా డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయేమో చూడు. అర్జున్, బ్లాక్ డేస్ కి ముందు లేదా వెనక మత్తు పదార్థాలకి సంబంధించిన 1300 కేసెస్ రికార్డ్ అయ్యాయి. అది మాత్రమే కాదు, 55 మర్డర్ కేసెస్ కూడా. మొత్తం కేసెస్ 6,000 దాటిపోయాయి. వెంటనే 55 మర్డర్స్ రిజిస్టర్ అయిన పిఎస్ కి ఫోన్ చేసి అందులోనూ బైక్స్ కి సంబంధం ఉందా? వన్ టౌన్ త్రీ టౌన్. Yes, this is Sophia from narcotics. జగన్, ఎఫ్ఐఆర్ ఫైల్ ఇలాగ. మీరు చెప్పిన మర్డర్ కేసులో బైక్ కి సంబంధం ఉంది, కానీ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారే. అర్జున్, బైక్స్ కి అన్ని కేసెస్ తోనూ సంబంధం ఉంది, కానీ అన్ని కేసెస్ లోనూ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారట. డబ్బిస్తే సరెండర్ అవడానికి 1,000 మంది ఉన్నారు. వెంటనే ALX ఆఫీస్ కి ఫోన్ చేసి బ్లాక్ డేస్ కి ముందు ఒకే ఫోన్ నంబర్ తో ఎక్కువ బైక్స్ కొన్నారని చెక్ చేయి. యా ALX, 1 మినిట్ మేడం, చెక్ చేసి చెప్తాను. ఎలా మేడం? ఒక్కో నంబర్ తో 8 to 10 బైక్స్ కొన్నారు. ప్రతి బ్లాక్ డే కి ముందు ఒక పర్టికులర్ ఫోన్ నంబర్ తో 8 to 10 బైక్స్ కొన్నారు. 5 ఏళ్లలో 600 పైగా బైక్స్ కొన్నారు. ఈ బైక్స్ అన్నిటిని ఏం చేశారో తెలియట్లేదే. సోఫియా, వాట్ ఇఫ్ ఈ క్రైమ్స్ అన్ని ఒకే గ్యాంగ్ చేస్తుంటే ఆ గ్యాంగ్ ఎటువంటి గ్యాంగ్ అయి ఉంటుంది? ఊహించుకుంటేనే భయం వేస్తుంది అర్జున్. మై ఇంట్యూషన్ సేస్
This could be something big. గుడ్ మార్నింగ్ సార్. బా, ఇంత ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం నేను ఇప్పటి వరకు చూడలేదు. మ్యాన్షన్ నుంచి కమిషనర్ ఆఫీస్ కు వచ్చేలోగా సగం కేసుని పూర్తి చేసేసావు. మిమ్మల్ని మాత్రం వెంటనే కాన్ఫరెన్స్ కాల్ కి రమ్మన్నారు. నువ్వెలా అంత స్ట్రాంగ్ గా ఒకే బైక్ గ్యాంగ్ 6,000 కేసులకు పైగా చేసుంటుందంటున్నావు? సార్, నేను రాత్రి ఒక బైక్ డ్రగ్స్ తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు హెల్మెట్ లో ఓ తాకట్టు పెట్టిన రిసిప్ట్ దొరికింది. ఎంక్వైరీ చేస్తే అవి దొంగ నగలు. ఆ నగల్ని దొంగలించడానికి యూజ్ చేసిన బైక్ ALX లో కొన్నది. ALX లో ఎంక్వైరీ చేస్తే 5 ఏళ్లగా ఎన్నో సార్లు దొంగ ఫోన్ నంబర్ తో 600 పైగా బైక్స్ కొన్నట్టు తెలిసింది సార్. ఎప్పుడెప్పుడు ఎక్కువ బైక్స్ కొన్నారో అప్పుడంతా చైన్ స్నాచింగ్, హత్యలు, మత్తు పదార్థాలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువగా జరిగాయి. ఒకే గ్యాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అందుకు ఛాన్సే లేదు. చైన్ తెంచేవాడు మర్డర్ చేయడు సార్. మర్డర్ అనేది సీరియస్ క్రైమ్, చైన్ తెంచడం చిన్న క్రైమ్. చైన్ తెంచడం చిన్న క్రైమ్ కాదు సార్. ఆడవాళ్ల మెళ్ళో ఉన్న నగలు ఒట్టి అలంకారం కాదు, వాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టుకున్నది. రోడ్డు మీద నడిచి వెళుతూ చైన్ పోగొట్టుకునేవారు మిడిల్ క్లాస్ వాళ్లు, పేదవాళ్లే. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా, భర్తకి ఉద్యోగం పోయినా, సడన్ గా హాస్పిటల్ ఖర్చులన్నా వాళ్లను ఆదుకునేది ఆ నగలే. నగలు పెట్టుకోవడం ఆడవాళ్ల ఆశ మాత్రమే కాదు, అవసరం, కళ. ఆ కళని నాశనం చేయడం కూడా క్రైమే సార్. ఇదేనయ్యా నేను మన ఆఫీసర్స్ అందరికి చెప్తున్నాను, ఒక్కడికి అర్థం కావట్లేదు సార్. చైన్లు తెంచడానికి పోయి ఓ గ్యాంగ్ ఆర్గనైజ్డ్ గా చేసేంత డబ్బు ఏమొస్తుంది సార్? సార్, లాస్ట్ టైం ఈ బైక్ గ్యాంగ్ 45 చోట్ల 400 కాసులు తెంచారు. దాని వాల్యూ 1.25 కోటి. దొంగనగలని సగం డబ్బు ఇచ్చినా 65 లక్షలు. 5 ఏళ్లలో 70 సార్లు చేశారు. 70 × 65 లక్షలు వేస్తే ఇంచుమించు 45 కోట్లు. మన రాష్ట్రంలో బ్యాంకులో కూడా ఇలాంటి దోపిడీ జరగలేదు సార్. ఇప్పుడేమంటావు? ఏదో ఒక గ్యాంగ్ ALX లో బైక్ కొని మత్తు పదార్థాలు, హత్యలు, దోపిడీలు ఈ 3 చేస్తుందంటావు, అంతేగా? ఎస్ సార్. ఈ రోజు చైన్ స్నాచింగ్ జరిగింది కదా? అవును సార్. అప్పుడు నిన్నో ఈ రోజు మర్డరో క్రైమో జరుగుండాలి కదా? జరిగిందా? సమాధానం చెప్పు. పెద్ద మేధావిలో మాట్లాడా. క్రిస్టియానా. ఎస్ సార్. టీమ్ అలర్ట్. సిటీలో ఉన్న అన్ని పిఎస్లని కాంటాక్ట్ చేసి బైక్ రిలేటెడ్ మర్డర్ ఏదైనా జరిగిందా అని ఇమీడియట్ గా చెక్ చేయండి. ఎవడేడు, నోరు కొంచెం ఎక్కువగానే ఉంది. బైక్ రేస్ లో ఏదో ఛాంపియన్ అయ్యాడని సీఎం డైరెక్ట్ గా అపాయింట్ చేశారే, వాడే అణిచుంచాలి. బీడీ టీమ్ లో మనోన్న ఒకటి పెట్టు. అన్ని పిఎస్లోని చెక్ చేశాను. నేను చెప్పలా, పెద్ద పొడి చేసే వాళ్ళ మాట్లాడాడు. ఇంతవరకు జరగలేదంటే ఇకపై జరుగుతుంది. నోటుకు వచ్చినాడు వాక్ తప్పకుండా జరుగుతుంది. జరగకపోతే? జరిగితే హలో, ఎవరండి? వినిపించట్లేదు. ఎవరు? అలర్ట్ చేస్తుంటే ఓ ప్రాణాన్ని కాపాడుండొచ్చు. నేననుకునేది కరెక్టే అయితే ఏపీ పోలీస్ ఇంతవరకు డీల్ చేసిన వాటిల్లో మహాదారుణమైన గ్యాంగ్ ఇదే అయి ఉండాలి.